జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్ గురించి తెలుసుకునే ముందు వాల్యూ ఆఫ్ పాలినామియల్ అంటే ఏంటో చూద్దాం. లెట్ us కన్సిడర్ ఏ పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x + 3. ఇది ఒక పాలినామియల్, రైట్? ఎక్స్ అనేది దాని వాల్యూ 2 అయితే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఏమని రాయొచ్చు? f(2) అని రాయొచ్చు, రైట్? f(2) ఈక్వల్ టు 2 స్క్వేర్, x స్క్వేర్ బదులు 2 స్క్వేర్, మైనస్ 6x బదులు మైనస్ 6 × 2 + 3 యాజ్ ఈజ్ రాశాను, రైట్? సో దీన్ని సింప్లిఫై చేస్తే కనుక ఏమని రాయొచ్చు? 2 స్క్వేర్ అలా 4 అవుతుంది, మైనస్ 6 × 2 ఈజ్ మైనస్ 12 అండ్ దెన్ +3, రైట్? దిస్ ఈజ్ 7 - 12, దట్ ఈజ్ ఈక్వల్ టు -5. ఇప్పుడు మనం ఏమని చెప్పొచ్చు అంటే -5 అనేది వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫర్ x = 2, రైట్? -5 అనేది వాల్యూ ఆఫ్ ద గివెన్ పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x² - 6x + 3 ఫర్ x = 2, రైట్? సపోజ్ ఎక్స్ అనేది 9 అయింది అనుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఏమని రాయొచ్చు? f(9) = 9² మైనస్ 6 × 9 + 3, రైట్? దీన్ని సింప్లిఫై చేస్తే 9² వచ్చి 81, మైనస్ 6 × 9 ఈజ్ మైనస్ 54 అండ్ దిస్ +3 ఈజ్ రిటన్ యాజ్ ఈజ్. ఇదేమవుతుంది? 84 - 54, రైట్? దట్ ఈజ్ ఈక్వల్ టు 30. ఇప్పుడు ఏమని చెప్పొచ్చు? 30 అనేది వాల్యూ ఆఫ్ గివెన్ పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x² - 6x + 3 ఫర్ x = 9. ఎక్స్ అనేది 9 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత? 30. అండర్స్టూడ్? మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాం అంటే ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ పాలినామియల్ and a is a real number, then value of polynomial f of a is obtained by replacing x with f of x with a. అంటే f of x అనేది ఒక పాలినామియల్ అయితే, a అనేది ఒక రియల్ నెంబర్ అయితే, రైట్? వాల్యూ ఆఫ్ పాలినామియల్ ఏమవుతుంది? f of a అవుతుంది. అది ఎలా వస్తుంది? f of xలో x ఎక్కడైతే ఉందో అక్కడ ఆ ఎక్స్ని ఏతో రీప్లేస్ చేస్తే వస్తుంది, రైట్? అదే చేసాం మనం. x = 2 అయినప్పుడు ఎక్కడైతే ఎక్స్ ఉందో అని చోట్ల 2తో రీప్లేస్ చేసాం, అందుకే ఇది 2² - 6 × 2 + 3 అయింది, రైట్? అలా చేయడం వల్ల వచ్చింది ఏదైతే ఉందో అది f(2), దట్ ఈజ్ ఈక్వల్ టు -5. అది వాల్యూ ఆఫ్ పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అర్థమైంది కదా? ఇప్పుడు జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్ చూద్దాం. Let us consider a polynomial p(x = x² - 2x - 3). Okay, x² - 2x - 3 అనేది ఒక పాలినామియల్, దాన్ని p(x) అని పిలుస్తున్నాం, రైట్? సపోజ్ x అనేది 3 అనుకోండి, అప్పుడు p(x)ని ఏమని రాయొచ్చు? p(3) = 3² - 2 × 3 - 3, రైట్? దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే 3² 9 అవుతుంది, మైనస్ 2 × 3 వచ్చి -6 అవుతుంది, రైట్? అంటే ఇది 9 - 9, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏమని చెప్పొచ్చు? 0 ఈజ్ ద వాల్యూ ఆఫ్ p(x) ఫర్ x = 3, రైట్? నెక్స్ట్ x = -1 అనుకోండి, p(x)ని ఏమని రాయొచ్చు? p(-1) = -1² - 2 × -1 - 3, రైట్? ఏం చేసాం మనం? ఎక్స్ ఎక్కడైతే ఉందో అక్కడ -1ని సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ ఏమొచ్చింది? 0 వచ్చింది. అంటే ఇప్పుడు ఏమని చెప్పొచ్చు? 0 ఈజ్ ద వాల్యూ ఆఫ్ పాలినామియల్ p(x) ఫర్ x = -1. ఇంతకుముందు కూడా చూసాం, యూనో, వాల్యూ ఆఫ్ పాలినామియల్స్, రైట్? అవి ఫైనైట్ నెంబర్స్ వచ్చాయి, -5 అని, 30 అని, రైట్? 0 రాలేదు. ఈ పర్టికులర్ కేసెస్లో 0 వచ్చాయి. 0 వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటంటే దోస్ ఆర్ కాల్డ్ జీరోస్ ఆఫ్ p(x). p(3) అనేది 0 అయింది, p(-1) ఆల్సో 0. అందు గురించి ఏమని చెప్తామంటే 3 and -1 ఆర్ జీరోస్ ఆఫ్ p(x). అండర్స్టూడ్? ఇక్కడ 3 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వాల్యూ ఆఫ్ పాలినామియల్ 0 అయింది, రైట్? -1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వాల్యూ ఆఫ్ పాలినామియల్ 0 అయింది. దాని మీనింగ్ ఏంటంటే 3 and -1 are zeros of given polynomial p of x, right? Then mathematical definition em ani cheptarante, if f of x is a polynomial and a is a real number, okay, then a is called 0 of f of x if and only if f of a equal to 0. Value of polynomial f of a అది 0 అయితే కనుక a అనేది 0 ఆఫ్ గివెన్ పాలినామియల్ f of x. దీన్ని if అండ్ ఓన్లీ if అని చదువుతాం, IFF. ఓకే, f of a 0 అయినప్పుడు మాత్రమే a అనేది 0 ఆఫ్ గివెన్ పాలినామియల్ f of x అని చెప్తాం. అండర్స్టూడ్? జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్ని గ్రాఫికల్గా ఎలా రిప్రజెంట్ చేస్తారో నేర్చుకుందాం ఇప్పుడు. లెట్ us కన్సిడర్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6, రైట్? గ్రాఫికల్ వేలో దీన్ని రిప్రజెంట్ చేయడానికి ఫస్ట్ ఏం చేస్తామంటే, కొన్ని వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అనుకుంటాం ఫస్ట్, అనుకుని వాటి కరస్పాండింగ్ పాలినామియల్ వాల్యూ ఎంతో తెలుసుకోవడానికి ట్రై చేస్తాం, రైట్? అది చేద్దాం. అంటే ఇక్కడ ఎక్స్, కొన్ని ఎక్స్ వాల్యూస్ అజ్యూమ్ చేసుకుని వాటికి పాలినామియల్ వాల్యూ ఎంతో తెలుసుకోవాలి, రైట్? ఫస్ట్ నేనేం చేస్తానంటే ఎక్స్ ఈక్వల్ టు -4 అనుకుంటాను. అప్పుడు పి ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, పి ఆఫ్ -4 దట్ ఈజ్ ఈక్వల్ టు -4 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ -4 -6, రైట్? దీన్ని ఎలా రాయచ్చు, 16 + 4 - 6 అంటే 20 - 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 14, రైట్? లెట్స్ రైట్ దాట్. x ఈక్వల్ టు -3 అనుకుంటాను. x ఈక్వల్ టు -3 అయితే ఏమవుతుంది, p ఆఫ్ -3 ఈక్వల్ టు -3 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ -3 -6 దట్ ఈస్ 9 + 3 - 6 దట్ ఈస్ 12 - 6 దట్ ఈస్ ఈక్వల్ టు 6. లెట్స్ రైట్ దాట్. x ఈక్వల్ టు -2 అయినప్పుడు p ఆఫ్ x ఏమవుతుంది, p ఆఫ్ -2 అవుతుంది. p ఆఫ్ -2 ఈక్వల్ టు -2 హోల్ స్క్వేర్ minus of -2 then -6 that is equal to 4 + 2 - 6 this is 6 - 6 that is equal to 0, right? Let's write that. x equal to -1 అనుకోండి. అప్పుడు p of x ఏమవుతుంది, p of -1 that is equal to -1 whole square minus of -1 -6 that is equal to 1 + 1 -6 that is equal to 2 - 6 that is equal to -4, right? Next x equal to 0 అయితే ఏమవుతుంది, p of 0 that is equal to 0² - 0 - 6 that is equal to -6. Next x equal to 1 అనుకుంటే p of 1 equal to 1² - 1 - 6 that is equal to 1 - 1 - 6 that is equal to -6, right? Like that, if you take x equal to 2, then p of 2 is -4. x equal to 3 తీసుకుంటే p of 3 is 0, right? x equal to 4 తీసుకుంటే p of 4 is equal to 6. ఇలాగా డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్కి పి ఆఫ్ ఎక్స్ వాల్యూస్ ఎంతో తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత ఏం చేస్తామంటే దాన్ని గ్రాఫ్లో డ్రా చేస్తాం. గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయడం కోసం నేనేం చేస్తానంటే, ఇప్పుడు ఇక్కడ ఒక యాక్సెస్, వర్టికల్ యాక్సెస్, ఇక్కడ ఒక యాక్సెస్, హారిజాంటల్ యాక్సెస్ డ్రా చేస్తాను, రైట్? మనకి ఎక్స్ వాల్యూస్ -4 నుంచి 4 వరకు ఉన్నాయి. నేను 0 తీసుకుంటే కనుక ఆరిజన్ 1, 2, 3, 4 and 5 -1 - 2 - 3 - 4 - 5 అని రాయొచ్చు, రైట్? మనకి ఇక్కడ చూడండి వర్టికల్ యాక్సిస్లో మనకి ఓన్లీ 3 ఉన్నాయి, బట్ మ్యాక్సిమం వాల్యూ 14 ఉంది. అంటే ప్రతి యూనిట్ని 5 అనుకుందాం, 5, 10 and then 15. This is -5 and this is -10, right? x equal to -4 తీసుకుంటే y వాల్యూ ఎంత, 14 ఆర్ p of x వాల్యూ. ఇది p of x and this is x, రైట్? p of x ఎంత అయింది, 14 అయింది. తర్వాత -3కి 6 అయింది, రైట్? తర్వాత -2కి 0 అయింది. దెన్ -1కి -4 అయింది. 0కి -6 అయింది. Right? And then we have for 1కి -6, 2కి -4, 3కి 0 and 4కి 6 అయింది. రైట్, ఈ డాట్స్ అన్నీ ఉన్నాయి కదా, వాటిని ఫ్రీ హ్యాండ్తో కనెక్ట్ చేయండి. ఇదే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ గివెన్ పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్. ఓకే, దీన్ని నీట్గా ప్లాట్ చేస్తే ఇలా వచ్చింది అనుకోండి. ఇదేంటి? పి ఆఫ్ ఎక్స్, ఇది ఎక్స్. రైట్, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు -2కి, ఎక్స్ ఈక్వల్ టు 3కి వాల్యూ ఎంత అయింది? 0 అయింది. రైట్, వాల్యూ ఆఫ్ పాలినామియల్ ఎంత అయింది? పి ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అయింది? 0 అయింది. అది మన గ్రాఫ్ నుంచి కూడా తెలుస్తుంది. రైట్, మనం ఇంతకుముందు నేర్చుకున్నాం, ఒక పాలినామియల్ వాల్యూ ఏ పర్టికులర్ వాల్యూ ఆఫ్ ఎక్స్కైనా 0 అయితే కనుక ఆ ఎక్స్ని ఏమంటాం? జీరోస్ ఆఫ్ గివెన్ పాలినామియల్ అంటాం. రైట్, అంటే ఈ పర్టికులర్ కేసులో -2 and 3 are the zeros of given polynomial p of x equal to x square minus x minus 6. Right? -2 and 3 anevi zeros of given polynomial p of x. Understood?